అధ్యక్ష, ఇది పబ్లిక్ యూటిలిటీ అంటే ప్రజా ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష. దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష. ఇది ట్రెజరీ నుంచి దీనికి, ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష. ఇటువంటి మండలికి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అధ్యక్ష. ఇంతింత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలకు ఎంతో ఉపయోగపడే స్కూళ్ళు అధ్యక్ష. ఇటువంటి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, పేదవాళ్ళు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు అబ్బుతాయి అంటే అటువంటి దానికి అడ్డుకుంటారు. ఎస్సీ ఎస్టీలకు వేరువేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ సమగ్రాభివృద్ధి కోసం మంచి జరగాలి, ఇంకా ఫోకస్డ్గా వాళ్లకు మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసం ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కమిషన్లుగా బిల్లులు పెడితే దానికి అడ్డు తగులుతారు. చివరికి అధ్యక్ష, రాష్ట్రం అన్ని రకాలుగా ప్రతి ప్రాంతం కూడా బాగుపడాలి అని చెప్పి వికేంద్రీకరణ బిల్లును పెడితే ఆ బిల్లును కూడా అడ్డుకుంటారు అధ్యక్ష ఈ శాసన మండలి. మనకి ఇటువంటి అన్ని రకాలుగా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలకు రాజకీయ కోణంతోనే ఆలోచన చేసి ప్రజలకు ఎలా హాని చేయాలి, బిల్లులు ఎలా సమయానికి రాకుండా పోవాలి, బిల్లులు ఎలా కత్తిరించాలి, అడ్డగించాలి అనే దిక్కుమాలిన ఆలోచన చేసే ఇటువంటి సభలు మనకు అవసరమా అన్నది మనం సీరియస్గా కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష, ఆనాడు 1983లో అధ్యక్ష, ఆనాడు మండలిని ఒక మనిషి కోసం ఆ రోజుల్లో రద్దు చేశారు అధ్యక్ష. ఆ మనిషి సాక్షాత్తు ఈనాడు అధినేతనే రామోజీరావు గారు అధ్యక్ష. ఆ రోజుల్లో ఆనాటి రాజకీయాల గురించి అవగాహన కాస్త కూస్తూ ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అధ్యక్ష. అధ్యక్ష, మరి ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా కౌన్సిల్ను, మండలిని రద్దు చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటి ఒక మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప గొప్ప ఎడిటోరియల్స్ రాశారు అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష, కోట్ల మంది అధ్యక్ష, కోట్ల మంది ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు అధ్యక్ష రాజకీయ కోణంతో అడ్డు తగులుతున్న రీత్యా అధ్యక్ష అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలిని రద్దు చేస్తుంటే, ఈ రద్దు చేస్తున్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష మేము ఇవాళ. అధ్యక్ష, ఏ విషయంలో కూడా అధ్యక్షకు స్థిరత్వం లేదు. అవసరానికి ఏ మాటైనా మాట్లాడేస్తాడు, అవసరం తీరిపోయిన తర్వాత ఎవరినైనా కూడా ఇంక్లూడింగ్ కూతుర్నిచ్చిన మామైనా సరే పొడవడానికి ఏమాత్రం కూడా వెనకడుగు కూడా పోయాడు అధ్యక్ష. అధ్యక్ష, దీన్నే అధ్యక్ష, ఇదే మండలిని అధ్యక్ష ఇలాగే కొనసాగిస్తే వచ్చే ఏడాదిలోనే మా పార్టీకి మెజారిటీ వస్తుందని అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మాకు కావలసిన వారిని ఈ సభలో పెట్టుకునేందుకు దండిగా అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు అధ్యక్ష. కానీ అధ్యక్ష, పార్టీగా మాకున్న అవకాశాల కన్నా అధ్యక్ష ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యం కాబట్టి అధ్యక్ష మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష అన్ని అంశాలను ఆలోచించి ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆపరేషన్ ఆకర్ష్ అంటూ
చంద్రబాబు గారి పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాశాయి అధ్యక్ష. ఈ మధ్యకాలంలోనే నిన్ననో ఈరోజు పేపర్ కూడా చెప్తాం చదువుతా ఉంటా అధ్యక్ష, ఒక్కో ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొంటున్నామట అధ్యక్ష. ఇంత దిగజాడు రాతలు పేపర్లలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పేపర్లలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష. నాకు ఆశ్చర్యమైపోతా ఉన్నా, ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, ఇటువంటి రాతలు అధ్యక్ష రాసే వీళ్ళు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్ళు అధ్యక్ష, చంద్రబాబు గారి హయాంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా వీళ్ళు కనీసం నోరైనా విప్పారని అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీ సమక్షంలో ఈ సభ సమక్షంలో అడుగుతా ఉన్నా అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష పట్టపగలే అధ్యక్ష, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తే కోట్లు ఇస్తూ ఇదే చంద్రబాబు ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా కూడా వీళ్ళు కనీసం నోరైనా ఎత్తారని అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే చంద్రజ్యోతి, ఇదే TV5, ఇదే ఎల్లో మీడియా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ వారిని అధ్యక్ష అక్షరాల 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అప్పట్లో అధ్యక్ష, మా పార్టీ వారిని 23 మందిని అధ్యక్ష సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి కండువాలు కప్పి వారిలో 4 మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడుచుతూ ఉన్నప్పుడు అధ్యక్ష ఇవే పత్రికలు ఇవే ఎల్లో మీడియా కనీసం నోరైనా విప్పాయని అడుగుతా ఉన్న అధ్యక్ష. విప్పకపోగా గొప్ప రాజనీతి చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన గారి గొప్ప పరిపాలన చూసి ముగ్ధులై ఎమ్మెల్యేలందరూ అటువైపు పోతున్నారు అని చెప్పి దిక్కుమాలిన స్టోరీలు అధ్యక్ష, దిక్కుమాలిన రాతలు అధ్యక్ష అప్పట్లో రాసింది. ఆ రోజుల్లో అధ్యక్ష స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధ్యక్ష టీడీపీకి తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా కడప కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప కర్నూలులో ఎంపీటీసీలు కానీ ZPTCలు కానీ మాకు బలం ఉన్నా కూడా అధ్యక్ష కడప కర్నూలు నెల్లూరులో అధ్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు ఎంత దిక్కుమాలిన రీతిలో వీళ్ళు కొనుగోలు చేసి గెలిచారో కూడా అందరికీ తెలుసు. అయినా ఈ ఎల్లో మీడియా కానీ, ఈనాడు కానీ, ఈ చంద్రజ్యోతి కానీ, ఈ TV5 కానీ, ఈ ఎల్లో మీడియా కానీ ఏ రోజైనా ఒక్కరోజైనా మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, అలాంటి రాజకీయాలు ఎప్పుడూ మేము చేయాలనుకోవడం లేదు అధ్యక్ష. మొట్టమొదటి రోజే నేను ఈ చట్టసభలో అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, 23 మంది వాళ్ళ సభ్యులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే నా ఆలోచనలు కూడా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా రాదు అని చెప్పి కూడా చెప్పాను అధ్యక్ష. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కోసం మేము అడుగు పెట్టలేదు అధ్యక్ష ఈ చట్టసభలకి. రాజకీయాలను మార్చడానికి అధికారం లేక వచ్చామని కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గురువారం నాడు అధ్యక్ష మండలి రద్దుకు ప్రతిపాదించాం అధ్యక్ష. గురువారం నాడు మండలి రద్దుకు ప్రతిపాదించాం. సోమవారానికల్లా అంటే ఈరోజు కల్లా అధ్యక్ష సభ పెట్టాం అధ్యక్ష. అధ్యక్ష, మండలి రద్దు కోసమే సభ పెడుతున్నామని స్పష్టంగా కూడా ఆ రోజే గురువారం రోజే చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అయినా మేమేదో మాట మార్చబోతున్నామని 5 కోట్ల ఆఫర్ చేస్తున్నామంట ఒక్కొక్క ఎమ్మెల్సీలకని ఆ పేపర్లు ఆ రాతలు చూస్తూ ఉంటే ఆ టీవీ ఛానల్లో వాళ్ళు చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష వాళ్ళ రాతలు చూస్తూ ఉన్నప్పుడు. అధ్యక్ష, వీళ్ళు అంటారు అధ్యక్ష 5 కోట్ల ఆఫర్ చేస్తున్నామని అంటారు అధ్యక్ష. కేవలం అధ్యక్ష శుక్రవారం శనివారం ఆదివారం అధ్యక్ష టైం ఇచ్చింది. ఈ 3 రోజుల సమయం కూడా ఈ మాత్రం సమయం కూడా మేము ఇవ్వకపోయి ఉంటే అధ్యక్ష ఇవే ఎల్లో మీడియా, ఇదే ఈనాడు, ఇదే చంద్రజ్యోతి, ఇదే TV5 ఏమనిందర అధ్యక్ష. యూనిలాటరల్గా జగన్ నిర్ణయం తీసుకున్నాడు, ఎవరితోనూ సంప్రదించలేదు, ఎవరి సలహాలు తీసుకోలేదు, యూనిలాటరల్గా జగన్ నిర్ణయం తీసుకున్నాడు అని అంటారు. పోనీ అలాంటి పేరు ఎందుకు, అలాంటి పరిస్థితి రాకూడదు అని కనీసం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాలి, శాసనసభ్యులు కూడా దీని గురించి ఆలోచన చేయాలి, ఇది నానాలి అని చెప్పి 3 రోజులు సమయం ఇస్తే అధ్యక్ష కేవలం శుక్రవారం శనివారం ఆదివారం 3 రోజులు సమయం ఇచ్చి 4వ రోజు సోమవారం మళ్ళీ ఇదే సభలో ఇదే అంశం మీద మండలి రద్దు మీద కూర్చుంటే
దానికి వెంటనే ఈ 3 రోజుల్లో వీళ్ళు రాసే రాతలు ఏంటి అధ్యక్ష, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి 5 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నామని చెప్పి దిక్కుమాలిన రీతిలో రాతలు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఎటు వాటం పడితే అటు మాట్లాడే ఇటువంటి నాయకులు, ఇటువంటి పార్టీలు, వీళ్ళకు తానా తందానా అంటా ఉన్న ఆ యెల్లో మీడియా, వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. నిజంగా వీళ్ళు ఎలా మాటలు మారుస్తారు, మాట మార్చే అలవాటు ఎవరికి ఉంది, విలువలు విశ్వసనీయత లేని వారు ఎవరో అని ఒక్కసారి గమనించాలి అధ్యక్ష. ఒకసారి మీరు అనుమతిస్తే, ఎవరికి విలువలు, ఎవరికి విశ్వసనీయత లేదు, ఎవరు ఎలా మాటలు మారుస్తారో ఒక్కసారి చూపిస్తాం అధ్యక్ష. రకరకాల అంశాల మీద అధ్యక్ష, ఎవరెవరు ఏ సందర్భాలలో ఎలా మాటలు మారుస్తారన్నది కూడా తెలుస్తుంది అధ్యక్ష. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టాండర్డ్గా అనే మాటలు ఏంటి అంటే, అధ్యక్ష అన్యాయం జరిగిపోతూ ఉంది, అన్యాయం జరిగిపోతూ ఉంది, అందుకనే నేను మాట్లాడుతున్నాను అనేది ఒక స్టాండర్డ్ డైలాగ్ అధ్యక్ష ఆయన మాట్లాడేది. రాష్ట్ర ప్రజలందరి తరఫున ఇదే చంద్రబాబు గారిని నేను కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అన్యాయం జరిగిపోతూ ఉంది, అన్యాయం జరిగిపోతూ ఉందని చెప్పి ఈ మనిషి నోరు తెరిస్తే చాలు ఆయన చేసే తప్పుడు పనులకు కప్పిపుచ్చుకునే కార్యక్రమాలు అన్యాయం జరిగిపోతూ ఉందని చెప్పి అండంతో ముదురు పెడతాడు అధ్యక్ష. అధ్యక్ష, నేను చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా. ఇదే మండలికి సంబంధించి అధ్యక్ష, ఎస్సీలకు ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్ ఉండేది అధ్యక్ష, కానీ వారి క్షేమాన్ని వారి అభివృద్ధిని కాంక్షించి అధ్యక్ష మేము మరింత ఫోకస్డ్గా ఉండాలనే ఉద్దేశంతో ఎస్సీలకు ఎస్టీలకు ఇద్దరికీ చెరొక కమిషన్ ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకురావటం జరిగింది అధ్యక్ష. ఈ చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం న్యాయం చేయటమా అధ్యక్ష, లేక చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం ఏదైతే చేశాడో ఇది అన్యాయం చేయటమా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మీ తరపున ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష.